నమస్తే వెల్కమ్ టు సిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను రవీంద్ర మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మరొక ట్విస్ట్ అని చెప్పాలి మంచి సరికొత్త పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి అదేంటంటే కాంగ్రెస్తో సిపిఐ పొత్తు ఖరారు వామపక్షాలు మొన్నటికి మొన్న సిపిఎంతో విభేదించింది అంటే వారి చర్చలు సఫలం కాలేదు వారు అడిగినటువంటి సీట్లు వీళ్ళు ఇవ్వడానికి అంగీకారం తెలపలేదు మొత్తానికి పొత్తు తర్వాత కూడా చర్చ జరిగింది తమ్మినేని ఆ పార్టీ అధినేతగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రం ఆయన మీడియా సమావేశం పెట్టి మరి మేము ఇన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం ఒంటరిగానే మేము బరిలో నిలబడుతున్నాం అని చెప్పి ప్రకటించారు ప్రకటించిన తర్వాత అనూహ్యంగా సిపిఐతో కాంగ్రెస్ చర్చలు మొదలుపెట్టడం చేశారు ఎంత అంటే ఎప్పుడైనా సరే లెఫ్ట్ పార్టీస్ అంటే సిపిఐ సిపిఎం వామపక్షాల అనుబంధం రెండు పార్టీలు ఒక కిందే ఉంటాయి అందరికీ తెలుసు రెండు పార్టీలు కలిసి ఏ కార్యక్రమం అయినా నిర్వహిస్తారు ఆందోళన కానీ పోరాటాలు కానీ వారి యాక్షన్ ప్లాన్ రెండు పార్టీలతో కలిసే ఉంటుంది ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఎలాంటి స్కెచ్ వేశారనేది ఇక్కడ స్పష్టంగా మనకి అర్థమైపోతుంది వారితోనేమో పొత్తుని చెడగొట్టేలాగా అంటే ఇద్దరి మధ్య టాక్స్ ఫెయిల్ అయినాయి దాంతో ఆయన బ్యాక్ స్టెప్ వేశారు తమ్మినేని వీరభద్ర తర్వాత జరిగిన పరిణామాలు సిపిఐతో టాక్స్ మొత్తానికి కొత్తగూడెం సీటు మీకు ఇస్తున్నాం అని చెప్పి కొత్తగూడెం ఒక సీట్ని కేటాయించి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు ఎమ్మెల్సీ పదవులు ఇస్తాం అని ఇప్పుడు అది ఒప్పందం అసలు ఇంక ఎన్నికలు జరగలేదు విజయం అవకాశాలు విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు అంటే కాంగ్రెస్ అంటున్నారు చూద్దాం అది ఏం జరుగుద్దు అనేది ఎందుకంటే ప్రజాక్షేత్రంలో లాస్ట్ మినిట్ వరకు చాలా కీలకమైనటువంటి విషయం ఎందుకంటే ఆ సమయానికి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాటర్ల నాడి మారుతూ ఉంటుంది కానీ ప్రస్తుతం సర్వే సంస్థలు మాత్రం కాంగ్రెస్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఈ మధ్య రెండు రోజుల నుంచి వచ్చే సర్వే సంస్థలు కొన్ని సర్వే రిపోర్ట్లను బట్టి చూస్తే కనుక బీఆర్ఎస్కి డెబ్బై నుంచి డెబ్బై ఆరు సీట్ల మధ్యలో ఖచ్చితంగా వస్తాయి ఇది పక్కా అని చెప్పి వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు కూడా అదే చెప్తున్నారు మీరు రాసి పెట్టుకోండి అధికారంలోకి వచ్చేది మేమే మళ్ళీ అని అసలు హంగు లేదు అలాంటిది ఏమి లేదు మెజార్టీ స్థానాలని మ్యాజిక్ ఫిగర్ను దాటే మేము సీట్లు సంపాదించుకుంటాం చూడండి మీరు అని చెప్పి ఛాలెంజ్ విసురుతున్నారు ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ సిపిఐ మధ్య పూర్తి అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది ఒక పక్కనేమో సిపిఎంతో కటీఫ్ వీళ్ళతోనేమో దోస్తీ కొద్దిసేపటి క్రితం ఆయన అంటే ఈ పరిణామం చోటు చేసుకున్న తర్వాత నేను వీరభద్రం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఇదే ఎక్కడ న్యాయం అండి మేము అభ్యర్థులు ప్రకటించుకున్న తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పెద్దల నుంచి ఫోన్లు రావటం మాతో పొత్తు పెట్టుకోండి మీరు అడిగిన సీట్లలో మీరు తీసుకోండి మేము పోటీలో నిలిపి మేము ఇద్దరం కలిసి పనిచేద్దాం సిపిఎంతో కూడా టాక్స్ జరుగుతున్నాయి ఆయనేమో మేము స్థానాలు ప్రకటించిన తర్వాత మేము పలానా స్థానం ప్రకటిస్తామని మొదట ఒక జాబితా ఇచ్చాం అప్పటికి అభ్యర్థులను ఖరారు చేయాల తర్వాత రెండు రోజులకి అభ్యర్థుల్ని మేము ప్రకటించాం అప్పుడు లేని స్నేహపూర్వకమైనటువంటి సంబంధం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారా మేము కనిపిస్తున్నాం అని వీరభద్రం గారు సీరియస్గా మాట్లాడుతున్నారు మేము ఎక్కడున్నా సరే వామపక్షం బంధం అంటే ఒక రకంగా ఉంటుంది కానీ సిపిఐ మరి ఎందుకు ఇలా చేసిందో అర్థం కావట్లేదు అనేది కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ పరిణామాలు అది కూడా జాతీయ పార్టీ వామపక్షం అంటే వామపక్షాల నేతలు కూడా చాలా కీలకమైనటువంటి వారు ఉన్నారు ఇలాంటి తరుణంలో కాంగ్రెస్తో సిపిఐ పొత్తు పెట్టుకోవటం ఒక రాజకీయంగా చాలా కీలక మలుపులు తిరిగే అవకాశం మాత్రం స్పష్టంగానే కనిపిస్తుందని చెప్పాలి